నేను ఈ రోజు రాజులను ఛాలెంజ్ విసురుతున్నానండి, ఛాలెంజ్ విసురుతున్నా. మా జనసేన ఎదుగుదలని మీరు ఎలా అడ్డుకుంటారో చూసుకుందాం రండి. నేను ఈ రోజు రాజులను ఛాలెంజ్ విసురుతున్నానండి, ఛాలెంజ్ విసురుతున్నా. మా జనసేన ఎదుగుదలని మీరు ఎలా అడ్డుకుంటారో చూసుకుందాం రండి. ఈ రోజు ఒకటే మాట్లాడుతున్నాను, నేనేం చేయగలను, నేనేం చేయమని ఒక నిమిషం. వైవీ సుబ్బారెడ్డి గారు చెప్తున్నా, నా ప్రభుత్వం మీరు మారిపోగానే వచ్చే కొత్త ప్రభుత్వంతో మా ప్రభుత్వంతో మీరు ఏవేవి అన్యాయాలు చేశారో శ్రీవాణి ట్రస్ట్ లో అవకతవకల మీద మేము విచారణ జరిపిస్తాం. పోలీస్ అధికారులు, టీటీడీ అధికారులు, హిందూ ధర్మాన్ని నిలబెట్టే వ్యక్తులు అందరితో కలిపి ఒక కమిటీ వేసి మీకు శిక్ష పడేలా చేస్తాం. వైవీ సుబ్బారెడ్డి గారు, మీరు తప్పులు చేశారు, మీరు లీగల్గా, ఎందుకంటే మీరు లీగల్గా చాలా గొప్పవాళ్ళు వైవీ సుబ్బారెడ్డి గారు, మీ కుటుంబీకులు అందరూ. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆయన గుండిపోటని చెప్పారు, గొడ్డలతో నరికేసి గుండిపోటని చెప్పారు మీరు. ఈ రోజున మీరు శ్వేతపత్రం అని చెప్పి ఒక వైట్ పేపర్ చూపిస్తే మేము నమ్మం అండి. అలా నమ్మం మేము. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ సొంత బంధువుల్ని చంపుకొని మీరు మాకేం తెలియదండి, మేము అమాయకులు, మీ నోట్లు ఏళ్ళు పెట్టుకుంటాం, మేము నమ్మం ఈ ప్రభుత్వాన్ని, మేము నమ్మం ఈ ప్రభుత్వ నడిపే పెద్దల్ని, మేము నమ్మం. మీరందరూ ఫ్యాక్షనిస్టులు కదా, వైఎస్ వివేకానంద రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, మీరందరూ ఫ్యాక్షనిస్టులు కదా. మీకు అడ్డం ఉన్న ద్వారంపూడి గారు ఒక రౌడీ గ్యాంగ్, క్రిమినల్ గ్యాంగ్ కదా. నేను ఈరోజు రాజులను ఛాలెంజ్ విసురుతున్నానండి, ఛాలెంజ్ విసురుతున్నా. మా జనసేన ఎదుగుదలని మీరు ఎలా అడ్డుకుంటారో చూసుకుందాం రండి. మీ ఇసుక దోపిడీని, మీ దౌర్జన్యాల్ని నేను ఎదుర్కోకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. మీరు దేవాలయాల్ని కూల్చేసిన, కాల్చేసిన, అపవిత్రం చేసిన వ్యక్తుల్ని వెనకేసుకొస్తారు. మీరు ఒక పాము ఏం చేస్తే ముందన్నిటినీ మింగేస్తాయి, ఒక కొండ చిల్లవో ఎనకొండ, దాని తర్వాత ఏం చేస్తాయి, దాని ఆకలికి సొంత గుడ్లను కూడా తినేస్తాయి. మన వాడనుకొని చెప్పి అందరూ ఓట్లేస్తే సొంత చిన్నాయిని చంపేసింది ఆ ఎనకొండ.